మీకు డాక్టర్ గారిని తీసుకొచ్చాను మీ అమ్మాయి కోసం. ఆయన వచ్చారు చూస్తారు మన అసోసియేషన్ డాక్టర్ గారే, చాలా పెద్ద డాక్టర్ గారు. ఆయన చెప్పండి, ఆయన మధు తెలుసు రాత్రం వచ్చారు. మీ అమ్మాయిని చూస్తారు, ఆయనతో పడి ఇప్పుడు మీకు మీకు నెలకి ఒక అమౌంట్ కావాలన్నారు కదా, డబ్బుల రూపంలో కావాలన్నారు కదా, వస్తువు రూపాయన ఈ మెడిసిన్ రూపాయ అవసరం లేదు, మీరు కొనుక్కుంటా అంటున్నారు కదా, మీకు మీకు కావాల్సిన సరికి మీరే కొనుక్కుంటా అన్నారు కదా. ఇప్పటి నుంచో మా చేతి కార్డు ఇవ్వాలని మీకు మా కమిటీ మెంబర్ అందరూ అనుకున్నారు. సో దానికి ఒక లక్ష రూపాయలు అవుతుందని చెప్పేసి అందరూ తలకు 10,000 వేసి చేద్దాం అనుకున్నారు. సో ఆ డబ్బులు ఏం చేశారంటే ఇలాగ విషయం చిరంజీవి గారు తెలుసుకుని చిరంజీవి గారి దృష్టికి వెళ్ళింది. చిరంజీవి గారి దృష్టికి చిరంజీవి గారి దృష్టికి వెళ్తే ఆయనే ఉదయం మా చేతికి డబ్బులు ఆయన ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చారు అన్నమాట. కార్డ్ ఇచ్చేసాం ఇప్పుడు మీకు మా దగ్గర తెచ్చేసాం. మీరు జీవితం ఫోన్ చేసి డ్రైవ్ ఇంకా తీసుకొస్తారు. ఇప్పుడు నేను కంపెనీ తెచ్చాం మీకు. మీకు అండి మీకు కావాల్సిన కుక్కర్ చిన్న కుక్కర్ మేము డ్రైవ్ చేస్తూ తినండి అండి. మంచిగా తినండి, మంచి ఆరోగ్యం ఉండండి. మీకు డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పి నాకు వచ్చిన డబ్బులను ఇంకా ప్రతి రూపాయి ఇచ్చేస్తున్నాను. ఓకే అన్నది కావాలి. చిరంజీవి గారు మీకు మా అసోసియేషన్ మెంబర్షిప్ ఇచ్చారు, ప్రతి నెల మీకు వస్తుంది. చిరంజీవి గారికి మీరు రుణపడి ఉన్నారు, ముందు 2 లక్షలు పంపించారు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు మీరు పట్టుకోండి. మీరు చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియచేయండి. ఒక బైక్ తీసుకుంటాం, ఆయన పంపిస్తాం. ఇది మీరు ఖచ్చితంగా మీకు అసోసియేషన్ లో మెంబర్. మీరు మిమ్మల్ని మేము చూసుకుంటాం. చిరంజీవి గారు అంటే నాకు దేవుడితో సమానం. చిరంజీవి గారు 2 లక్షలు పంపించినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. నన్ను ఏం మాట్లాడు, నాకు మైండ్ లేదు సార్. మీరు హృదయపూర్వకంగా క్షమించండి, నన్ను క్షమాపణ కోరుతున్నాను. మీరంటే నాకు ఎంతో ఏంటో భగవంతుడు ప్రతిష్టమైతే ఎలా నోట మాట రాదు, అలా అయిపోయింది. తర్వాత నేను ఇప్పటి వరకు పడ్డ మానసిక వేదన అందులేని అయ్యో నేను చెప్తామా, థ్యాంక్స్ లేదు. నెంబర్ అన్నా తీసుకోలేదు అమ్మాయి నాది ఫోన్ నెంబరు. ఎన్నో రకాలుగా ఎంతో బాధపడ్డాను సార్. సహృదయంతో మీరు నన్ను క్షమించండి. ఇప్పుడు అల్లాంశాలుగా నేను చచ్చిపోతే ఏం కాకుండా మాల సభ్యురాలు అనిపించుకునే అవకాశం కలిగించినందుకు నేను పాదాకి వండను. నేను తప్పులు తండ్రి పిల్లల తప్పులు క్షమిస్తారు. మీరు నాకు నిజంగా అమ్మాయి కాలు విరిగిపోయింది. మీరు 2 లాక్స్ పంపించినప్పుడు అమ్మాయికి టీవీ వ్యాధి, అది నేను ఎవరికి చెప్పలా, అంటుకోటానికి భయపడుతున్నారని. టీవీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు 2 లాక్స్ పంపించారు. దానికి ట్రీట్మెంట్ చేసి తగ్గుతుండగానే కింద పడి కాలు 3 చోట్ల విరిగింది. 2 ఏళ్ల నుంచి మంచం మీద ఉంది. నేనే అన్ని చేస్తున్నాను. అతి భయంకరంగా 2-3 ఏళ్ల నుంచి తినడానికి లేక అమ్మాయిని బలమైన ఆహారం పెట్టలేక ట్రీట్మెంట్ చేయలేక ఆ అమ్మాయి ఇప్పటికొచ్చి లేచి నిలబడి నడవట్లే. మీరు సహాయం చేసినా నేను నడిపించలేకపోయాను. ఎవరు సహాయం చేయలే, ఎవరు ఫోన్ నెంబర్ తీయలే. మీ ఆవేళ నేను అమ్మాయి గారిని అడిగింది ఫోన్ నెంబర్ తీసుకుంటే ఇట్లా జరిగిందంటే మీరే కాపాడేవాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటాం. నేను సాయం ధర్మ లేదు గారు తెలిసి ఫోన్ చేయించారమ్మా, మీరు భయపడకండి, నేను సాయం చేస్తాను వచ్చాక అని చెప్పారట. నేను మీ ఎంత జీవితం అంతా నాకు ఆరోగ్యం బాగాలేదండి. నా ప్రాణం పోతే మా అమ్మాయి ఏమైపోతుందో అనుకుంటున్నాను. నేను మీ మాల మెంబర్షిప్ చేర్పించారు. ఇప్పుడు నేను క్షమ, నాకు కొంచెం ఆరోగ్యం వచ్చాక మీకు
కృతజ్ఞతలు క్షమాపణ కోరుతున్నానండి. నేను ఏమన్నా ఏనాడు జన్మలకు మీ రుణం తీర్చుకోలేను, మీకు రుణపడి ఉంటాను. మా అమ్మాయి ఏడ్చింది మీ గురించి, ఒకసారి చిరంజీవి తూలాలా అని. మా తప్పులు మన్నించి సౌహృదయంగా మా గురించి కొంచెం చచ్చిపోయినామని వెళ్తున్నాం అని తెలుసుకోండి ప్లీజ్. నన్ను మన్నించండి, ఈ మెంబర్షిప్ చేసినందుకు కృతజ్ఞత. ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఒక నామసారి ఇప్పుడు మాలో పిల్లలే థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చెప్పిన ప్రయోజనం లేదు, మాకు తీలేదమ్మా తీలేదు. పాదాభివందనం చిరంజీవి గారు మమ్మల్ని కాపాడు, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.